చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో, మేడిగడ్డపై పీఠముడి, బ్యారేజీ పునరుద్ధరణపై ముందుకు సాగని సిఫార్సులు, ఖర్చులను ప్రభుత్వమే భరించాలి అంటున్న ఎల్ఎన్టి చట్ట ప్రకారం వెళదామంటున్న నీటిపారుదల శాఖ అయిపోయా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సమాధానం చెప్పాలి, ఎవడెవడైతే మీడియా ముందుకు వచ్చిరో ఎలక్షన్లకి ముందు, అసలు దానివల్ల ఇబ్బంది ఏముందండి? కంపెనీ చూసుకుంటుంది, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉన్నది, కంపెనీ వాళ్ళే కడతారు, ఏదో గవర్నమెంట్కి నష్టం జరిగినట్టు సోకాల్డ్ మేధావులు ఎవడెవడైతే వచ్చి మాట్లాడిండో వాళ్ళందరూ రావాలి తెర మీదకి, లేకపోతే మీ ఆస్తులు అమ్మైనా కట్టాలి. ఇప్పుడు ఏమంటుండే ఎల్ఎన్టి, మేమెందుకు కడతాం? ఒక డిజైన్ ఇచ్చిండో, ఆ డిజైన్ ప్రకారం కట్టినాం, డిజైన్ సరిగ్గా లేకపోవడం వల్ల, మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కూలిపోయిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరి మా ప్రాబ్లం ఏముంటుంది? డిజైన్ లోపం అంటే ఇంజనీర్లు చెప్పిన డిజైన్కి కాంట్రాక్టర్ కడతాడు, అదే కట్టినాం. ఇంకా దట్టు ఆ రామగుండం ఈఎన్సీగా ఉన్న వెంకటేశ్వర్లు అంటోడు ఏం చేసిండు, ఆ పనులు పూర్తి కాకముందే ఆ ఏవైతే సెక్యూరిటీ డిపాజిట్స్ ఉంటాయో అవన్నీ ఆ కంపెనీకి ఇచ్చేలాగా పనంతా అయిపోయింది అని అప్రూవల్ లెటర్ ఇచ్చేసిండు. కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన డిపాజిట్స్ అన్ని కూడా ఆ కంపెనీ తీసేసుకొని వెళ్ళిపోయింది. అంటే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ కంప్లీట్ అవ్వకముందే పని కంప్లీట్ అయిందని చెప్పారు, పని కంప్లీట్ అవ్వకముందే కంప్లీట్ అయిందని చెప్పారు. ఆ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ కూడా దాన్ని ముందు పెట్టి ఈ పనులు చేయించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కారణం ఏంటంటే వాళ్ళు చెప్పిన డిజైన్ మేము కట్టినాం, మేమేం చేయలేము. చలో కోర్టుకు వెళ్తాం, వెళ్ళండి. ఏమైతే కోర్టుకు వెళ్తే సంవత్సరాల తరబడి విచారణ జరుగుతుంది. ఎవడు నాశనం ఏంటి వాళ్ళ, ఎవడు నాశనం ఏంటి, దీనికి కారణం ఎవడు? తెలంగాణ ప్రజలు మళ్ళీ ఇప్పుడు దాని మీద దాన్ని ఖర్చు పెట్టి చేయాలంటే మళ్ళీ ఒక 2,000-3,000 కోట్లు కావాలా? అదేం అంత ఈజీగా ఉత్తగన అయ్యేది కాదు. అది దాన్ని డైమండ్ కట్టింగ్ ద్వారా నెమ్మదిగా కట్ చేసుకుంటూ దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం దాకా ఆ పని చేయాలి, పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి ఆ బ్లాక్. మళ్ళీ ఒకవేళ ఆ 2,000-3,000 కోట్లు ఖర్చు పెట్టినా మరి మిగతా బ్లాకులకు రాదా అంటే చెప్పలేం. నేను చెప్తున్న మాట కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తున్నది. 7th బ్లాక్లో వచ్చింది, రేపు పొద్దున 8th బ్లాక్లో ఇంకో బ్లాక్లో రాదా అంటే చెప్పలేం. అంటే ఎంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లోకి నెట్టి, మళ్ళీ ఇప్పుడు ఇది కట్టకపోతే ఏ కడతలేక చూసిరా ఆ ఇసుక బస్తాలు వేసి నీళ్ళు అటు ఎత్తిపోయొచ్చని మళ్ళీ అదో డ్రామా. ఎంత భయంకరమైన మోసం ఇది, ఎలాంటి సిచ్యువేషన్లోకి మనం నెట్టబడ్డం. మరో 2 వారాల్లోనే వర్షాకాలం ప్రారంభం కాబోతున్నది. మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల విషయంలో ఇప్పటికీ ముందడుగు పడలే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫారసుల మేరకు పనులు ప్రారంభించాలని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ లేఖ రాయగా ఏ పనికి ఎంత ధర అన్నది నిర్ధారించి అనుబంధ ఒప్పందం చేసుకోవాలని నిర్మాణ సంస్థ కోరుతోంది. అంటే సప్లిమెంటరీ కాంట్రాక్ట్ని కుదుర్చుకోండి, దానికి అనుబంధంగా ఇంకో కాంట్రాక్టు, మళ్ళీ పైసలే. మంగళవారం హైదరాబాద్ జలసౌధలో నిర్వహించిన సమావేశంలో కూడా ఇదే విషయంపై చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు మొదట పనులు చేయాలని, చట్ట ప్రకారం అదనంగా చెల్లించాల్సి వస్తే ప్రభుత్వం ఇస్తుందని, ఒప్పందం ప్రకారం ఏజెన్సీనే భరించాలి అని న్యాయ విచారణ కమిషన్ దర్యాప్తు సంస్థలు నిర్ణయిస్తే అప్పుడు మీరే భరించాల్సి ఉంటుందని ఎల్ఎన్టీకి కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి తాజాగా లేఖ రాసిండు. దీనికి నిర్మాణ సంస్థ అధికారికంగా స్పందించలేదని తెలిసింది. వర్షాకాలం మొదలవగానే గోదావరిలో ప్రత్యేకించి ప్రాణహితకు వరద మొదలవుతుంది, అప్పుడు బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా నీటిని పూర్తిగా వదిలేయడానికి అవసరమైన చర్యలతో పాటు కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేయాలని జలసంఘ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ సూచించింది. వర్షాకాలంలో గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచాలి, 7th బ్లాక్లో దెబ్బతిన్న 2 గేట్లను పూర్తిగా తొలగించాలి, మరో 6 గేట్లను పైకి ఎత్తడానికి ఏమైనా ఇబ్బందులుంటే సరిచేయాలి. సీసీ బ్లాకులు, రాఫ్టు, సీకెంట్ పైల్స్తో సహా జియోఫిజికల్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాలి అని కమిటీ నివేదిక ఇచ్చింది. దాన్ని ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ఈ నెల 1వ తేదీన నీటిపారుదల శాఖ కార్యదర్శికి పంపించారు. సమయం తక్కువగా ఉండడం, ఎన్నికల కోడ్ కారణంగా అధికారులే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి. అయినా నీటిపారుదల శాఖ కార్యాచరణ ఇప్పటి వరకు ప్రారంభం కాలే. 4 రోజుల క్రితం ఎన్డీఎస్ఏ నివేదికను ఎల్ఎన్టీకి పంపి దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. పాత బిల్లులు కావాలని అడుగుతున్నాడు. పైసలేడి, ఏ నుంచి తెచ్చేయాలి పైసలు? పైసలు లేవు, ఖజానా ఖాళీ, పాత బిల్లు లేరు, ఇది చేద్దాం ఇది చూద్దాం. బ్యారేజీ మరమ్మతుల విషయమై పీఠముడి కొనసాగుతుండగానే పాత బిల్లులు 300 కోట్లు ఇప్పించాలని ఎల్ఎన్టీ కోరగా, మొదట పని ప్రారంభిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఇంజనీర్లు హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. దెబ్బతిన్న 2 గేట్లు తొలగించడానికి, మిగిలిన 6 గేట్లు పైకి లేపి ఉంచడానికి, షీట్ ఫైల్స్ చేయడానికి, రాఫ్ట్ దిగువన చేయాల్సిన పనులకు, సీసీ బ్లాకులు వేయడంతో పాటు ఇతర పనులకయ్యే మొత్తాన్ని కూడా చెల్లించాలని ఎల్ఎన్టీ కోరిందట. దీనిపై స్పష్టత వస్తేనే అది ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఎన్డీఎస్ఏ సిఫారసు చేసిన పనుల్లో కొన్ని చేయడానికి 2 నెలలు పడుతుందని, మరికొన్నింటికి 4 రోజులు అవసరమని ఎల్ఎన్టీ నీటిపారుదల శాఖ ఈఎన్సీ వద్ద మంగళవారం జరిగిన సమావేశంలో పేర్కొన్నట్టుగా తెలిసింది. జియో ఫిజికల్ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లు చేయడానికి పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐలతో సంప్రదింపులు ప్రారంభించినట్టుగా తెలిసింది. మొత్తం మీద ప్రాణహిత నుంచి వరద వచ్చేలోగా ఎన్డీఎస్ఏ మధ్యంతర సిఫార్సులను అమలు చేయలేకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది వాస్తవ పరిస్థితి. ఇప్పుడు అది వర్షాకాలంలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? జూన్ వస్తూనే ఉండే, వాళ్ళే అంటున్నారు 2 నెలల సమయం మినిమం పడుతుందని. వర్క్ చేసేటప్పుడు వర్షం పడితే సిచ్యువేషన్ ఏంటి? అందుకే ఈ డ్యామ్ దగ్గర కట్టేయాలి దుర్మార్గులని. డ్యామ్ దగ్గర ఇసుక పోయి కట్టేస్తే తెలుస్తుంది అప్పుడు దాని ఇది.